నెంబర్ 1 బర్నింగ్ అట్ ది స్టాకీ దహన మరణ శిక్ష. ఈ శిక్షను దేశద్రోహం చేసిన వాళ్ళు, మత విశ్వాసాలకు వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, మంత్ర విద్యలు చేసేవాళ్లకు నేరంగా ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్ష ఎలా ఉంటుందంటే, ముందుగా వాళ్ళని పట్టుకుని బంధించి శరీరాన్ని బాగా హింసిస్తారు. అది ఎలా ఉంటుందంటే, నేలలో పాతిపెట్టిన దూలానికి వాళ్ళని కదలకుండా కట్టి పదునైన బ్లేడ్లతో చర్మాన్ని పొడుస్తారు. ఆ రోజంతా మండే ఎండలో ఉంచి నెక్స్ట్ రోజు వాళ్ళకి త్రాగడానికి నీళ్ళిచ్చి ప్రజలందరూ చూస్తుండగానే కొరడాలతో కొడతారు. ఆ తర్వాత వాళ్ళు బ్రతికి ఉండగానే మంటలో కాల్చి దహనం చేస్తారు. ఈ శిక్షను ప్రజలందరూ చూస్తుండగానే విధిస్తారు. ఎందుకంటే ఆ శిక్షకు భయపడి నేరాలు చేయడానికి ఎవరికి ఆలోచన కూడా రాకుండా ఉండడానికి. నెంబర్ 2 ది కర్ఫిక్స్. ఈ శిక్ష అనేది బైబిల్ చదివే అందరికీ తెలిసే ఉండవచ్చు. క్రీస్తుశకం 1వ శతాబ్దంలో పాపాలు చేసేవారికి, మతాలను వ్యతిరేకంగా చూపించే వాళ్లకు, దొంగతనాలు చేసే వాళ్లకు ఈ శిక్షను విధిస్తారు. ఈ శిక్ష ఎలా విధిస్తారంటే, పాపం చేసిన వ్యక్తిని తన బరువు కంటే 10 రెట్లు బరువు ఉన్న సిలువ తన భుజం మీద మోస్తూ ఒక పెద్ద కొండ ఎక్కించి సిలువ వేస్తారు. సిలువ మోసే వ్యక్తిని అతడు సిలువ మోస్తుండగా కొరడాలతో చితకపోతారు. దాంతో అతను దారిలోనే మరణిస్తాడు. అయినా వాళ్ళు అతని కాళ్ళు చేతి సిలువకు కట్టి పెద్ద కొండ మీద సిలువ వేస్తారు. ఆ శిక్షను చూసిన జనం వాళ్ళ ప్రభుత్వ చట్టాలు వేరడానికి భయపడతారు. అప్పట్లో శిక్షలు అనేవి అంత భయంకరంగా ఉండేవి. నెంబర్ 3 డెత్బెడ్ సావింగ్. ఒక వ్యక్తిని బ్రతికి ఉండగానే చేతులు 2 వెనక్కి కట్టి, 2 కాళ్ళు 1 దూలానికి కట్టి, తలకిందులుగా వేలాడి తీసి 2 వ్యక్తుల చేత 2 కాళ్ళ మధ్య నుంచి రంపంతో కోస్తారు. వినడానికి ఇంత భయంకరంగా ఉంటే శిక్ష భరించే వాడికి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. అప్పట్లో శిక్షలు ఇంత భయంకరంగా విధించేవారు. ఎందుకంటే ఈ శిక్షలను చూసేవాడు పాపం చేయాలనే ఆలోచన ఉండేది కాదు. ఈ శిక్షను రోమన్ చక్రవర్తి విధించేవారు. నెంబర్ 4 పునిష్డ్ బై ది రోప్. చాంబర్లు మరియు చెరసాల కోటల దిగువ భాగంలో ఉన్న చిత్రహింసలు పెట్టడానికి గదులు ఉంటాయి. అక్కడ ఉన్న గదులలో నుండి టార్చర్ పెడుతుండగా వారి కేకలు అతి భయంకరంగా చుట్టుపక్కల ఉన్న జనానికి వినిపించేలా ఉంటుంది. ఈ శిక్షను ఎలా విధిస్తారంటే, ఒక వ్యక్తిని 2 చేతులు 2 కాళ్ళు కట్టి 1 దిబ్బ మీద కూర్చోబెడతారు. ఆ దిబ్బలో నుండి పదునైన సూది లాంటి దూలం పొడుచుకొని వచ్చి అతని శరీరంలో ఉండా దూసుకుని తన నోటిలో నుండి బయటకు వస్తుంది. ఈ శిక్షను 12వ శతాబ్దంలో దేశ గూఢచారులకు విధించేవారు. నెంబర్ 5 ది స్కావెంజర్. క్రీస్తుపూర్వం 500 సంవత్సరాల నుండి అమలు చేయబడింది. ఈ శిక్ష ఎలా ఉంటుందంటే, ఒక ఇరుకైన పడవలో పాపం చేసిన వాళ్ళని కదలకుండా కట్టి క్రూరమైన జలంలో వదిలేస్తారు. అక్కడ ఉన్న జీవులు, జలగలు, మురుగునీరు, దోమలు, అక్కడ ఉన్న వాతావరణ పరిస్థితులు బట్టి అతడు క్రూరంగా చనిపోతాడు. ఈ ప్రాసెస్ 3 రోజులు బ్రతికి ఉండగానే జరుగుతుంది. ఆ తర్వాత చనిపోయాక ఆ వ్యక్తులు క్రుల్లి నదిలో ఉన్న క్రూర జంతువులకు ఆహారం అయిపోతారు. సో ఇది ఈ వీడియోలోని అతి భయంకరమైన శిక్ష.